సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రెజెంట్ పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది, చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తులపైన స్టేట్మెంట్, వైసీపీ సింగిల్ గా మేము పోటీ చేస్తాం, మేము సింహాలం అంటోంది, ఏమంటారు మేడం? ఇప్పుడు రాను జరిగిన 4 సంవత్సరాలలోనే మన ప్రభుత్వ విధానాలు ఎలాగున్నాయో ప్రజలందరికీ తెలుసు. ధరల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, డెవలప్మెంట్ ఇష్యూలో కానీ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా పరిపాలించిందో అందరికీ తెలుసు. సో ఇందులోనే జగన్ గారు, యువనేత జగన్మోహన్ రెడ్డి గారు, అందులో కొంత మేలు జరిగింది, అధికంగా నష్టం కూడా జరిగింది. మేలు ఏడు జరిగిందంటే అమ్మఒడి పథకం, అది చాలా గొప్ప పథకం. ఎందుకంటే మా గొప్పవారు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, నిరుపేద వాళ్ళు ఉంటారు, ఇంకా నిరుపేద వాళ్ళు ఉంటారు. ఆ నిరుపేద వాళ్ళు ఏంటంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించలేని పరిస్థితి. ఎందుకని పంపించారంటే ఆ పిల్లలతో కూడా పని చేయించుకొని ఆర్థికంగా బతకడానికి చాలామంది కుటుంబాలు మన ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో అటువంటి కుటుంబాలకి ఈ 13,000 రూపాయలు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. సో ఆ 13,000 రూపాయలు సంవత్సరానికి వచ్చేటప్పటికి పిల్లలు పనికి పంపించకుండా స్కూల్ పంపిస్తేనే 13,000 రూపాయలు వస్తున్నాయని స్కూల్ పంపిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. రెండో విషయం, నష్టం అధికంగా ఏది జరుగుతుందంటే మ్యాండేటరీగా ఆల్కహాల్. ఈవెన్ కంపేర్ టు టీడీపీ గవర్నమెంట్లో చూసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసుకుంటే కల్తీ మద్యం తాగి అందరూ స్వర్గస్థులు అయిపోతున్నారు. అంటే మెంటలీగా డిస్కో హెల్త్ క్వాలిఫై అయిపోతుంది, ఇంట్లోని టార్చర్లు, ఇది ఇంట్లోని ఇబ్బందులు పెడుతున్నారు, చివరికి ఏంటంటే మార్చు రూమ్లో పడుకొని మట్లా కలిసిపోతున్నారు. ఇది అధికంగా జరుగుతుంది. అది అదొకటి అయితే ఈ కల్తీ వ్యాపారం వల్ల కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఫస్ట్ ప్రైమరీగా చెప్పింది ఏంటి, ఆల్కహాల్ అనేది నిలిపేస్తామని అన్నారు. అది చేయడం అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ నిలబెట్టింది, దానివల్ల నిలబడుతుంది, అది చేయడం కష్టం. సో చేశారు, చేసింది ఏంటంటే క్వాలిటీ అనేది ప్రజలకి అందుబాటులో పెడితే బాగుంది. ఇప్పుడు 2024లో ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు? నాకు 40 సంవత్సరాలు మేడం, నేను 30 సంవత్సరాల నుంచి కాస్త రాజకీయ అనుభవం ఉంది. స్వర్గస్థులైన ఎన్టీ రామారావు గారిని చూసాం, అలాగే స్వర్గస్థులైన రాజశేఖర రెడ్డి గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, రాజశేఖర్ గారిని చూసాం, లెజెండరీ చంద్రబాబు నాయుడు గారు చూసాం, యువనేత జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. అందరూ పదవి స్వీకరించాక ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళు, కానీ పదవి స్వీకరించక ముందు వాళ్ళ జోబులో 1 రూపాయి కూడా ఏ నాయకుడు ఖర్చు పెట్టలేదు. అంటే నాకు తెలిసింది, నా అభిప్రాయం చెప్తాను, ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏ పదవి రాకముందే ప్రజలకు ఎంతో కొంత మేలు చేశారు, చాలామందికి తెలుసు. ఆయన సంపాదించిందో కాస్త ప్రజలకి ఖర్చు పెట్టారు, రైతులకు కానీ, పేషెంట్స్ కానీ, చాలామందికి, అలాగే చాలామందికి ఖర్చు పెట్టారు. అటువంటి నాయకుడు వస్తాయని చెప్పి చాలామంది ఆశాజీవిగా చూస్తున్నాం. మరి ఇప్పుడు జనసేన సింగిల్గా పోటీ చేయట్లేదు కదా, టీడీపీతో కలిసే నేను ముందుకెళ్తున్నాను అన్నారు. డెఫినెట్గా ఈ నిర్ణయం అనేది జనసేనకి, మీరు అందరూ అదే ఆలోచిస్తున్నారు, సింగిల్గా పోటీ చేస్తున్నారు, డబల్గా పోటీ చేస్తున్నారు అని కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలోని ఏ పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి ప్రజల్ని సురక్షితంగా ఉంచాలంటే ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఒక కూటమి కింద ఏర్పడి వీళ్ళు పోటీ చేస్తున్నారు, అంతే కదా. సో మెయిన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డేట్ ప్రజలకి మేలు జరగాలి, ప్రజలు హ్యాపీ జోన్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలుంటే మేము ఉన్నాం అనే నాయకులు రావాలి. ఆ నాయకులు వాళ్ళు ఇలా కూటమిగా ఏర్పడి ఇప్పుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఏంటంటే నేషనలిస్ట్ పార్టీలు కూడా కూటమి కింద ఏర్పడి బీజేపీతో పోటీ చేస్తున్నాయి. సో ఇది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డేట్ అంటే ప్రజలకు మేలు జరగడానికి. బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీ జనసేనతో కలుస్తుంది అనే అభిప్రాయంలో ఉన్నారా మీరు? అలా ఉన్న సూచనలు లేదంటే వైసీపీకి సపోర్ట్ బీజేపీ ఇస్తుంది అనుకుంటున్నారా మేడం? అది 100% ఏంటంటే అది వాళ్ళు చెప్తే కానీ ఎవరికి తెలియదు, ఎవరు ఊహాకల్పితంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే అదినైతే చెప్పాలి, ఏదైనా మేము కలుస్తున్నామా లేదా అనేది. ప్రజలు నానా రకాలుగా ఉంటారు, కలసొచ్చు కలకపోవచ్చు అని అనుకుంటారు, అది మన ఊహకే, అది మనం ఎవరి అభిప్రాయం చెప్పలేము, అది అంతే కదండి. ఇప్పుడు ఆయన మొన్న చెప్తే కానీ తెలిసింది ఏంటి, కూటమి కింద ఏర్పడుతున్నాం టీడీపీతో. మళ్ళీ ఆయనే చెప్పాలి, మేము బీజేపీతో కూటమి కింద ఏర్పడుతున్నావా, వ్యతిరేకిస్తున్నావా, జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎంతో మేము ఫైట్ చేయాలంటే మాకు ఒక ఏర్పాటు కావాలి, ప్రజలకు సురక్షితంగా ఉంచాలి, ప్రజల కోసం మేలు చేయాలి అనేది ఆయన చెప్తే కానీ ఎవరికి తెలియదు. మీరు చాలా చక్కగా వివరించారు, వైసీపీ ఇచ్చిన పథకాలు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని నష్టం కలిగించేవి ఉన్నాయని.
सो वाईसीपी ఒక కాన్ఫిడెన్స్ లో ఉంది వీళ్ళందరూ కలిసి కూటమిగా వచ్చినా సింగిల్ గా పోటీ చేసి గెలవడానికి మాకున్న హక్కు మా పదకాలు ప్రజల్ని మెచ్చిన పదకాలు అంటుంది సో ఏమైనా ఛాన్స్ ఉందా పదకాల ద్వారా గెలవడానికి మేడం అంటే పదకాల వల్ల ఛాన్స్ ఉన్నది అంటే మెయిన్ ఏంటంటే మేడం పదకాల వల్ల కొంతవరకు ఏంటంటే 10% ఛాన్స్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు అది ఉండొచ్చు కానీ ఈ 4 సంవత్సరాల కిందట వచ్చిన రేట్ల విషయం గాని అంటే ఇవన్నీ నిత్యవసర వస్తువులు చూడండి గ్యాస్ గాని పెట్రోల్ బిల్ గాని కందిపప్పు గాని ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఆయన ఇచ్చే చిన్న చిన్న పదకాల వల్ల 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు లాక్కుంటే అది పదకం కింద రాదు అది నష్టం కింద వస్తది నువ్వు 10 రూపాయలు పెట్టకు 5 రూపాయలు తగ్గించేసి నిత్యవసరాలు తగ్గించు సామాన్యుడు బతుకుతాడు హ్యాపీ జోన్గా సామాన్యుడు హ్యాపీ బతకకుండా పదకాలు పెట్టేసి అధిక రేట్లు పెంచేసి మేము పదకాలు పెడుతున్నాం మా మేనిఫెస్టోలు అన్నీ పూర్తి చేస్తాం మా ప్రభుత్వ విధానాలు ఉంటే అలా అది ఎవరు అంగీకరించరు నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఏ పార్టీలు పోటీ చేసినా ఈ పదకాలకు ఇప్పుడు 4.5 ఏళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి మిగతా టీడీపీ జనసేన కలిసి వెళ్ళినా వాళ్ళు కూడా ఈ పదకాలని ఇవ్వాలని కోరుకుంటున్నారా ఇవ్వకపోయినా పర్వాలేదు ఓన్లీ పాలన చేస్తే చాలు అనుకుంటున్నారా ఒక వాటర్ గా చెప్పండి ప్రజలు ఎవరైనా సామాన్యుడు కోరుకునేది ఒకటే మేడం ఆయన హ్యాపీ బతకడానికి మూడు మేడం విద్య ఉండడానికి ఇల్లు పని చేయడానికి మంచి పని సామాన్యుడు బతికే ఈ మూడే కోరుకుంటున్నాను ఆ మూడు ప్రజలకు అందుబాటులో పర్ఫెక్ట్ గా ఉంటే ఆరోగ్య పరిస్థితి గాని ఎవరికీ పదకాలు అవసరం లేదు వాస్తవంగా చెప్పాలంటే ప్రెజెంట్ పాలిటిక్స్ 2023 మంచి ఎండాకాలం మే నెల మెట్ట మధ్యాహ్నం ఎండలు నిలబడినట్టు ఉందన్నది హాట్ హాట్గా ఉన్నాయన్నమాట ఇక సింహాలు తోడేళ్ల సంఘంకి వస్తే కనుక ఇక్కడ యాక్చువల్గా గేమ్ ప్లేయర్స్ వాళ్ళు అనుకుంటున్నారు గేమ్ ప్లేయర్స్ పబ్లిక్ అండి సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరిగా ఉన్నారు ఎవరిని గెలిపించాలి ఎవరికి వేయాలి అనేది అది లాస్ట్ మినిట్ వరకు ఎవరికి బయటపడదు కాకపోతే మేము ఓడిస్తాం మీరు గెలుస్తారు లేదా మీరు ఓడిపోతారు మేము గెలుస్తామనే దాన్ని బట్టి ఎవరు ఏం చేశారు జనాలకనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎవరికైనా సరే మీరైనా మేమైనా సరే మీరు మీ ప్రొఫెషన్ మేము నా ప్రొఫెషన్ ఏం చేసుకున్నా సరే మనం పబ్లిక్ కాబట్టి ఎవరి ఇంటెన్షన్ ఎవరి అంచనాలు ఎలా ఉన్నా అల్టిమేట్గా పబ్లిక్ నిర్ణయం అనేది ఎవరినైనా గెలిపించుతుంది సో యాజ్ ఎ పబ్లిక్గా మీరు చాలా రైట్ వర్డ్ చెప్పారు బట్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులు చంద్రబాబు గారి అరెస్ట్ అనేది అతను తప్పు చేసే జైలుకి వెళ్ళారనుకుంటున్నారా ఇంటెన్షనల్గా అధికార పార్టీ పెట్టించిందని వాళ్ళు అంటున్నట్టు యాజ్ ఎ పబ్లిక్గా మీరు ఏం నమ్ముతున్నారు తప్పు చేశారని ఎవరు డిసైడ్ చేయలేదు అండి ఇంకా జడ్జ్మెంట్ రాలేదు ఇది రిమాండ్ మాత్రమే జనాలు ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు 16 జైల్లో ఉండి వచ్చారు అని చెప్పేసి జగన్ గారిని అన్నారు ఆయన జైల్లో ఉండి రాలేదు రిమాండ్లో ఉండి వచ్చారు రిమాండే 16 వేశారు ఇంకా జడ్జ్మెంట్ రాలేదు ఆయన శిక్ష ఆయనకి ఏజ్ ఏ కోర్టు వేయలేదు ఏమవ్వలేదు అలాగే అతను కూడా ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నారు ఇంకా ఏ జడ్జి కూడా ఆయనకి తీర్పు ఇవ్వలేదు ఆయన శిక్ష ఇది చేశాడు అని చెప్పేసి ఏ తప్పు నిరూపితం అవ్వలేదు ఇది జనాలు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ గోల్ అనేది ఉండదన్నమాట ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి వైసీపీని ఓడించడమే మా అటెన్షన్ అని చెప్తున్నారు సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు తప్పేం లేదండి కలిసి పోటీ చేయడంలో తప్పేం లేదు ఇంతకుముందు కూడా టీడీపీ చాలామంది కలిసి పోటీ చేసింది ఇప్పుడు జనసేనతో కలిసి పోటీ చేస్తుంది తప్పలేదు ఇది జనాలు కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది ఏం కాదండి అంటే అభిమానులు జనసేన అభిమానులు బయటపడకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇది నిజమని బట్ ఇది జనాలు అనుకున్నదే జరిగింది ఇది నోవేర్ సర్ప్రైజ్ ఇది అనుకున్నదే జరిగింది అయితే ఫ్యూచర్ ఎలా ఎవరు ఎలా డిసైడ్ చేస్తారనేది ఇప్పటి వరకు నాకు తెలిసిన చాలామంది జన సైనికులు కూడాను కొంతమంది మాట అటు ఇటు చెప్పలేని సంసిద్ధంలో ఉన్నారు రేపు ఉదయం మారిపోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది మనం జడ్జ్ చేయాలి పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి 2024 ఏం జరగబోతుంది ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు 80% ఓటేజ్ జగన్ గారికి వచ్చిందండి లాస్ట్ ఎలక్షన్స్కి అంటే 80% జనం ఆయన వైపు ఉన్నట్టే డెఫినెట్గా ఉన్నట్టే ఇప్పుడు అందులో కొంతమంది నిరుత్సాహపరచు పడి ఉండొచ్చు అయితే ఆ కొంతమందిని కూడా వీళ్ళు గ్రాప్ చేయడానికి చాలా ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు ప్రతి ప్రసంగంలోనే ఆయన సైకో అని తిట్టడంలోనూ మరో ఒక అభియోగం పెట్టడంలోనే వీళ్ళు ఫోకస్ అంత ఉంది తప్ప సరే ఇతను ఇది చేశారు కదా మేము వస్తే ఎందుకంటే ఇది బెటర్ చేస్తామని చెప్పేసి ఎవ్వరు చెప్పలేకపోతున్నారు ఈవెన్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతున్నారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఇంత ఓట్ బేస్ సంపాదించుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేకపోతున్నారు ఏం చేస్తారనేది జనాలకు ఇంపార్టెంట్ అది ఎవరైనా పర్లేదండి జనాలకి మంచి చేసినట్టు కావాలని ఆలోచిస్తారు ప్రభుత్వం ఎలా ఉంది ప్రపంచం ఎలాగ ఉంది జైలు పెట్టారు
ఒట్టి ఎయిట్ లేకుండా అని అంటున్నారు ప్రజలు. మీరు టీవీ చూడట్లేదు? నేను మాకు టీవీ లేదు, పోయింది. పోయిందా? ఎక్కడ పోయింది అక్కడ పోయింది. మరి ఇంట్లో మామూలు మాట్లాడుకుంటారు కదా, ఇలా చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసి పోటీ చేస్తుంది, ఇలా వింటున్నారా పోనీ? వింటాం, ఎవరో చెప్పిన మాట వింటాం. మేము కాపులం పొలంకి వెళ్ళిపోతామమ్మా, పొలంకి వెళ్ళిపోతాము. పాలిటిక్స్ గురించి మరి మాకు తెలవదు, మాది పార్వతీపురం. పోన్లేండి, మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ రాలేదు. ఎందుకు రావట్లేదు? ఎగ్గొచ్చాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చింది. కొద్దిగా మాకు పొలం ఉండే, అది పొలం ఉందని తీసాడు. మరి అప్పుడు పొలం లేదా మీకు? అప్పుడు అప్పుడు పొలం ఉంది, అప్పుడు వచ్చేది. వచ్చేది. ఇప్పుడు వచ్చారు, నన్ను అడిగారు. అడిగితే ఇలాగెలా పోయిందమ్మ అంటే నేను వేస్తాను లెండ అన్నారు. ఎవరు ఆవిడ వాలంటీర్ కాదమ్మా, ముఖ్యమంత్రి ఇక్కడ కురుపాం నియోజకవర్గం ఆవిడ. నా తాతయ్య నీకు పింఛన్ పెడతానులే అన్నది, అంటే 5-6 మాసాల క్రితం. మరి పెట్టడం లేదు, పెట్టకపోయినా మరి అలాగ ఉన్నాం రెడ్ చేస్తాం. ఇప్పుడుండే ప్రభుత్వానికి అసలు లేదు. అంటే ఒక చరిత్ర అనేటువంటిది ఆయనకు ఉంది, ఆయన వెల్ అండ్ గుడ్ పర్సన్. మెయిన్ అసలు ఈరోజు వరకు ఈ క్యాపిటల్ మన ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉందంటే చాలా బాగా చేశారండి ఆయన అయితే మాత్రం. ఇది వచ్చి అత్యాస్తని ఇచ్చేస్తాను చెప్పడం వరకు మాత్రమే కానీ సంక్షేమ అనేటువంటిది ఇచ్చారు, అదే కరెక్ట్గా లేదు. అసలు ఏ పరిపాలన చూసుకున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అయితే బాగాలేదు. దాన్ని ఎక్కడైతే మళ్ళీ ఓడించేస్తారనే ఉద్దేశంతోనే తప్పుడు సర్వే కూడా చేసుకున్నారు ఆయన. 27 లక్షల పైన పైచలకి ఓట్లు కూడా ఫేక్ ఓట్లు సృష్టించారు. అలాగే ప్రతి ప్రజలకి తెలుసు, నేను చెప్పాలని కాదు, ఎవరైనా అడగండి అదే చెప్తారు. ఈ కక్షపూరిత చర్యలు తప్ప ఆయన మీద అయితే మాత్రం ఎటువంటి అవకాశం లేదు. అంటే నాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు కూడా పెద్దలు కడగండి, చిన్నవాళ్ళకి అడగండి, ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక నిప్పు ఆయన ఎటువంటి పరిస్థితులు తప్పు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయని పవన్ గారు ప్రకటించారు, ఈ డెసిషన్ ఎలా అనిపించింది? మంచిదేనండి, కలిసి వెళ్ళడం వల్ల 100% ఇప్పుడుండే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డిపాజిట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వానికి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం వల్ల ఎంత లాస్ జరగచ్చు, ఎన్ని సీట్లే వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం వల్ల అయితే ఓన్లీ జనసేన టీడీపీ కలడం వల్ల 140 సీట్లు అయితే మాత్రం కన్ఫర్మ్గా వస్తాయి. ఒక 30 వరకు వస్తాయో రావని కూడా చెప్పలేం వైసీపీకి, అది కన్ఫర్మ్ అండి. జగన్ దగ్గర కానీ ఎటువంటి ప్రూఫ్స్ ఉంటే చూపించి చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి జైల్లో ఉంచని, దాంట్లో దానివల్ల తప్పేం లేదు. ఒకవేళ అతను ఏమైనా ప్రజాసొమ్ము కానీ తినేసాడంటే దానికి ప్రూఫ్ చూపించాలి. మనం అనుకుంటే అవ్వద్దు, తినేసాడు 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 ఏంటి తినేసాడు, దానికి చూపించాలి మన ప్రూఫ్స్. ఇప్పుడు చంద్రబాబు గారిని సిఐడి దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయించాయనుకోవట్లేదా? అధికార పార్టీ అరెస్ట్ చేయించిందని అనుకుంటున్నారు ఒక పబ్లిక్గా అరెస్ట్ చేసింది. జగన్ గారే అంటే వెనకుండి మొత్తం నడిపిస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే ఇది నడిపించిన తలక ఈ ప్రభావం ఏమి ఉండదు. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉంటే వాళ్ళు కూడా శిక్ష అర్హులే, ఎటువంటి దాంట్లో డోకా లేదు. కానీ అదే పద్ధతిలో ప్రతి ఒక్కరు ఎవరు తప్పు చేసిన వాళ్ళందరికీ ఇలా ఇలాంటి ఇవే రావాలి. ఒక చంద్రబాబు నాయుడే తప్పు చేశాడని కాదు, ప్రతి ఒక్కరు తప్పు చేసి ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇదే తరహాలో శిక్షించాలి. ప్రెజెంట్ ప్రభుత్వ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? నెక్స్ట్ 2024 సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? 2024 సీఎం అంటే ఇప్పుడు పరిస్థితి బట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు, ఎటువంటి డోకా అందులో లేదు. ఇప్పుడు పవన్ గారి స్టేట్మెంట్ ఏమనిపిస్తుంది? పవన్ గారు స్టేట్మెంట్ అంటే ఆయన కొంచెం ఆవేశవాదం అండి. కాకపోతే ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే, కానీ అది ప్రజల్లోకి తెలియడానికి ఇంకా బాగా సర్వీస్ చేస్తే బాగుంటుంది. అది ఆ నిర్ణయం అనేది ఏంటంటే కొంచెం అవతికవతిగా ఉన్నా సరే నెక్స్ట్ మన మంచిగా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దానికి మన చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకోవడం వల్ల కూడా మంచి మద్దతు ఇస్తాడని అనుకుంటున్నాం. అది ఇంకా ఎన్నికలకు ఒక 6 నెలలు ఉంది, ఇవి పొత్తుతో వెళ్తున్నాయి టీడీపీ జనసేన, ఇద్దరి మధ్య ఆ స్టాండింగ్ అలా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా 2024 ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరు తీసుకోగలుగుతారు అని? నేను అయితే చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అనుకుంటున్నానండి. ఈ మన పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్టింగ్గా ఆ కంటిన్యూషన్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంటిన్యూషన్ అవుతేనే మ్యాక్సిమం అంటే అవినా అవ్వకపోయినా సరే నెక్స్ట్ సీఎం మన ఈయనే.
చంద్రబాబు నాయుడు గారు వారాహి యాత్రలో విశాఖలోనే ఆయన ప్రకటించారు ముఖ్యమంత్రిగా నేను అవడానికి సిద్ధంగా ఉన్నాను సపోర్ట్ చేయండి ప్రజల్లో మార్పు రావాలన్నారు పవన్ గారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన డిసిషన్ ఏంటో వెరీ క్లియర్గా అందరికీ చెప్పేశారు కలిసి వెళ్తున్నాము వైసీపీని ఓడించడమే మా లక్ష్యమని ఒకవేళ మళ్ళీ గాజువాక నుండి పవన్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఆయన మళ్ళీ వ్యక్తిగతంగా వేరేగా పోటీ చేస్తే అది వర్కౌట్ అవ్వదండి ఇప్పుడు మళ్ళీ కలిపి అన్ని విధాలుగా అన్నీ కలిపి చేస్తేనే వర్కౌట్ అవుతుంది మళ్ళీ నేను వేరేగా వెళ్తాను అనుకుంటే అది విభిన్నంగా చాలా ప్రాబ్లమేటిక్ వస్తుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా అని అడుగుతున్నాను నేను అంటే పొత్తుతో పాటు వెళ్తూ గాజువాక స్థానాన్ని పవన్ గారు పోటీ చేస్తే ఆయన వ్యక్తిగా అంటే వేరే ఒక పోటీ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు కానీ ఏంటంటే మెయిన్ మద్దతు ఎక్కువగా ఈయన దగ్గర ఉంది కాబట్టి ఇచ్చారు కాబట్టి కలిసి చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే కలిసి చేస్తేనే బాగుంటుంది అలాంటప్పుడు వేరేగా వెళ్ళాం అనుకోండి అక్కడ తెలుగుదేశం ఉంటుంది ఎగ్జాంపుల్ మరి ఆ తెలుగుదేశానికి మళ్ళీ ఈయన పోటీ వస్తున్నట్టే కదా అప్పుడు అప్పుడు కలిసి పనిచేసినట్టు ఎలా అవుతుంది కోఆపరేషన్తోనే కదా వెళ్తారు ఇప్పుడు సీట్ల పంపకంలో భాగంగా గాజువాక నుండి టీడీపీ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు విత్డ్రా అవుతారు పవన్ గారు మళ్ళీ గాజువాకలో ఒకప్పుడు ఓటమి చెందినటువంటి ఆయన ఇప్పుడు మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నిస్తే కనుక గాజువాకలో పవన్ గారు గెలిచే అవకాశం ఉందా ఉండొచ్చు ఉండొచ్చు అండి 90% అయితే ఉండొచ్చు ఎందుకు అంటే మీరు అన్నట్టు ఆ ఇద్దరు కలిసి కలిసి పనిచేస్తారు కాబట్టి ఒకవేళ ఇద్దరు కమ్యూనికేటివ్ ఒకటయ్యారు అనుకోండి దాన్ని బట్టి అయ్యే అవకాశాలు ఉన్నాయి కేంద్ర పరిపాలన మాత్రం చాలా ఘోరంగా ఉన్నది ఈ వైసీపీ నాయకులు మాత్రం చాలా చాలా చెత్తగా ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి నాయకులు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ మంత్రులు కానీ కనీసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కక్షపూర్వకంగా చూసుకున్న తప్ప కానీ ప్రజలకు ఏం చెయ్యాలి ప్రజలకు ఏం కావాలి శుభ్రంగా రోడ్లు కావాలి ఒక శుభ్రంగా ఏమైనా పథకాలు ఇస్తే నవరత్నాలు అంటారు నా 9 నవరత్నాలు ఏ నవరత్నాలు ఏదైనా చెప్పండి 45 సంవత్సరాల లేడీస్కి 35 వేలు 45 వేలు ఇస్తున్నాడు ఎవరేమన్నారు అమ్మఒడి అన్నారు అది ఎవరేమన్నారు ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ చక్కగా బ్రహ్మాండంగా పనిచేసేది ఒక లోన్లు లేవని ఏదైనా చక్క ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం కావాలి లోన్లు ఉచితంగా వచ్చి జీరో బ్యాలెన్స్ జీరో అని చూసే డోకరాలకు మహిళలు కానివ్వండి పెళ్ళిళ్ళు పేదవాళ్ళకి ఇల్లు కానీ కంపల్సరీ ఇల్లు వచ్చేది 10 ఇంటికి కుళాయి ఉండేది వాటర్ ఉండేది తర్వాత ఏంటంటే మంచి రోడ్లు శుభ్రంగా ఉండేవారు పేదవాడు కష్టపడి పని చేసుకున్నాడు ఒక లేబర్ పని చేసుకున్నాడు మేత్రి కానీ ఒక మేత్రి పని చేస్తే దాని వెనక 4 ఆడవాళ్ళు కానీ 4 మొగోళ్ళు కానీ పనిచేసి 10 మందికి ఉపాధి ఉండేది ఇప్పుడు టీడీపీతో కలిసి జనసేన కూడా కలిసి వెళ్తోంది ఈ ప్రకటన మీకు ఏమనిపించింది మంచిదే ఈ పరిణామం మంచిదని ఎందుకంటే ఈ వైసీపీ పరిపాలన బాగుంది అనుకోండి ఈ జనసేన కానీ టీడీపీ కానీ ఒకటవరు కదా రేపు ఎన్డీఏ కూడా రావచ్చు బీజేపీ కూడా రావచ్చు కాకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడే ఎలాగ ఉంటుందంటే మనిషికి ఒక్కొక్కరికి పోలు బార వేసేసింది ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఈ వేడంటే తనఖా పెట్టేసి ఎక్కడెక్కడో వాళ్ళు వైసీపీ వాళ్ళకి తాకట్లు పెట్టుకుంటున్నాడు కానీ వాళ్ళ పేదవాడికి ఏమి చేయట్లేదు నిరుద్యోగాలు పోలి మంది రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు గొప్పగా చదువుకుని ఇంజనీర్ చదువుకున్న పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు రిక్షా లాక్కొని ఆటో తోలుకొని కార్లు తోలుకొని ఇలాగ జీవనోపాధి సాగిస్తున్నారు నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అంటే ఆయన తప్పు చేశారు అనుకుంటున్నారా లేదు అనుకుంటున్నారా చేయలేదు అనుకోండి అతను ఎందుకు అనిపించింది మీకు అలాగా ఎందుకంటే ముందు అతను చేశారు కదా సీఎం కింద నిజాయితీగా అన్ని చేశారని ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా పథకాలు కానీ పాలన కానీ బాగలేదు అనుకుంటున్నాను నేను 4 సంవత్సరాలు కూడా మాకు నచ్చలేదు అన్ని నష్టాలే జరుగుతున్నాయని అనుకుంటున్నాను అంటే ఏ రకంగా నష్టాలు జరుగుతున్నాయి ఏ రకంగా అంటే అన్నీ రేట్లు పెంచేసారు కదండి అన్ని పద్ధతులు ఏమీ బాగుండట్లేదు అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి ఇతను వచ్చిన దగ్గర నుండి అని అనుకుంటున్నాను చంద్రబాబు పాలించినప్పుడు అంటే ఇప్పుడు వైసీపీ చెప్తోంది ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలుంటే అమ్మఒడి ఇస్తున్నాం పెద్దవాళ్ళకి చేయూతిస్తున్నాం అలాగే వృద్ధులుంటే పింఛన్లు ఇస్తున్నాం అంటున్నారు సో ఇవన్నీ మమ్మల్ని గెలిపిస్తాయి ఖచ్చితంగా మేము మంచి పాలన అందిస్తున్నాము మేమే మళ్ళీ గెలుస్తాము అని వైసీపీ అంటోంది సో దానికి మీరేం చెప్తారు దానికి నేను గెలరు అనుకుంటున్నానండి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడే గెలుస్తారనుకుంటున్నాను
చంద్రబాబు నాయుడు ఉన్నటప్పుడైతే పసుపు కొంకాల కింద ప్రతి ఒక్క మహిళకి వచ్చేది. ఇప్పుడంటే కొంతమందికి మాత్రమే వస్తుంది, అందరికీ వర్తించట్లేదు కదా అది. అదే ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలు. అమ్మఒడి లేదండి, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది మా పిల్లలకి. డిగ్రీ విద్యాదీవన వసదీవన వస్తుంది. వచ్చినప్పటికీ కూడా పథకాలు అనేవి ప్రజల డబ్బే కాబట్టి పథకాల ద్వారా మమ్మల్ని పథకాలే మేము ఇస్తున్న పథకాలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ అంటోంది. అలా జరుగుతుంది? అది కరెక్ట్ కాదండి. పథకాలు అంటే మిషన్ కుట్టాలకి డబ్బులు వస్తున్నాయి కాదనట్లేదు, ఆటో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాదనట్లేదు, కానీ అవన్నీ కష్టపడిన వాళ్ళకే వస్తున్నాయి, కానీ పేదల లాంట్లకి రాలేదు కదా. అది కష్టపడిన వాళ్ళకి వాళ్ళ నియమనం లేదు కదా. 18,000 ఉన్నాయంటే అది కష్టపడిన వాళ్ళకే వస్తున్నాయి.